Sammy. చూస్తాను. బాకు సంగ్రామ్ సింగ్ ను ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తాను. అధికారం ఉన్న ఈ ప్రభుత్వం ఈ సంగ్రామ్ సింగ్ ను ఏమి 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 చేయలేదు. చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాం కదా హరిహరంగా, ఎన్నాళ్లకు కలుసుకున్నామురా? చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం మనం. హరిహోరంగా, ఏమని సవాల్ చేశాడు రా? నిజమా విజయ్? అవును. నా ప్రాణం నీకు కావాలా విజయ్? హరిహోరంగా, నన్ను పట్టుకున్న వారికి ఎంత బహుమానం ప్రకటించింది రా ఈ ప్రభుత్వం? విన్నావా విన్నావా విజయ్? నా విలువ 50,000. ఏనుగు ఏనుగు సచ్చినా బ్రతికినా 1,000. అలాంటి 50 ఏనుగులు కలిపి ఈ సంగ్రామ్ సృష్టించబడ్డారు రా. మూర్ఖురా, మృత్యువుతో తలగాటమాడుతున్నావు రా. నిన్ను ఉద్యోగ బలి చేయడానికి వచ్చాను. అది నీ తరం కాదు హరిహోరంగా. మన మిత్రుడు విజయ్ నా ప్రాణాల కోసం వచ్చిన అతిథిని నిలబెట్టడం న్యాయం కాదు. మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టి కట్టిపడవే. నీ అంతిమగడియ అధ్యయనంలోకి వచ్చింది. ఇక నువ్వు తప్పించుకోలేవు. హరిహోరంగా, బోనులో చిక్కిన ఎలుక పిల్ల విజయ్ నన్ను చంపడానికే వచ్చావా? అవును. నిజంగా నన్ను చంపడానికే వచ్చావా? అవును. నన్ను చంపడానికే వచ్చావా విజయ్? అవును. నా ప్రాణం కావాలంటే తీసుకో తీసుకో విజయ్ తీసుకో. తీసుకుంటాను. విజయ్ నా ప్రాణాన్ని అడుగుతున్నాడు. ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామరా. నా ప్రాణం ఇచ్చే ముందు వీడి ప్రాణం మనం తీసుకుందాం. సంగ్రామ్ సింగ్, చాకూ సంగ్రామ్ సింగ్ అని పిలవరా కుత్తే. మేరా నామ్ చాకూ సంగ్రామ్ సింగ్. హరిహోరంగా, మీ సర్దారు పేరేమిటిరా? సంగ్రామ్ సింగ్. సంగ్రామ్ సింగ్, ప్రపంచంలో నీవే శక్తివంతమైన విరమీకు. ప్రపంచ దేశంలో ఇలాంటి ప్రజాస్వామ్యం నా అధ్యాయం ముగించేవారు ఇంకా పుట్టలేదు, ఇక పుట్టబారు కూడా. హరిహోరంగా,
చాలా రోజులుగా ఈ పిచ్చలకు పని కల్పించలేదు. విజయ్, ఈనాడు పని కల్పించడానికి వచ్చావా? ఈ పిచ్చలు నీ ప్రాణం తీసుకోనంటుందిరా, తీసుకుంటానంటుందిరా? డాకు సంగ్రామ్ సింగ్ అని పిలవరా, కుచ్చే డాకు సంగ్రామ్ సింగ్. బోలమే బోలో హరిహోరంగా. హరిహోరాజన్న, ఎవర్రా ఈ పోలరథం? వీరాలు పద్మావతి చెల్లెలు, మన శత్రు శాసం అన్నమాట ఈ పంచదార కనుక. హరిహోరంగా, మన శత్రు శేషం రా, మన శత్రు శేషం. నాతో కయ్యానికి కాలుదవి తొడగొట్టి సవాల్ చేసిన ఆ ఇన్స్పెక్టర్ యుగంధ చెల్లెలు మన శత్రు శేషం రా. పాడుతుంది, మనం కూడా ఆడిద్దామా? పాడిద్దామా? విన్నావా? ఆడు పాడు. హరిహోరంగా, నీ పిచ్చల్లో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయిరా? 1, 2, 3, 4, 5, 6. నీ పిచ్చవు విజయ్కు గురిపెట్టు. హరిహోరాజన్న, నీ పిచ్చల్లో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయిరా? 1, 2, 3, 4, 5, 6. నీ పిచ్చలు కూడా విజయ్ కూర్పెట్టు. ఏయ్, సంపంగి పదలో దొరికిన శివంగి కోన, నీ విజయ ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. ఆడు పాడు. కాదంటే నేను ఆడతాను, పాడతాను. హరిహోరంగా, ఈ రంగుల రాజ్యం ఆడుతుందిరా, పాడుతుందిరా? రంగన్న, రాజన్న, ఈ వన్నెల విషనకర్ర ఆట పాట ఆపిన వెంటనే 6, 6, 12 బుల్లెట్స్ విజయ శరీరంలో దిగాలి. తన దుశ్యాసన దుర్వినీతి లోకంలో రక్తాక్షులు రాస్తున్నా రాస్తున్నా శ్లోకంతో మరో మహాభారతం ఆరవ వేదం పెరిగి పెద్ద పాగాని
చెప్పమండరా రామచిలక, కూలిపోయిందిరా. హరిహోరంగా కలిసి చంపండి. ప్రాణాల మీద ఆశ ఉంటే విజయ్ కత్తి విప్పు. విజయ్ నువ్వు త్వరగా వెళ్ళు. ప్రతాప్ వీడిని బంధించి తెస్తాను, నువ్వు త్వరగా వెళ్ళు. ఇద్దరం కలిసే వెళదాం. విజయ్ ముందు నువ్వు వెళ్ళు. నిన్ను ఒంటరి చేసి వెళ్ళటం నాకే పర్వాలేదు. త్వరగా వెళ్ళు, ఈ ప్రాంతపు సరిహద్దులు దాటు. సంగ్రామ్ నేటితో నీ ఆయు పరిమాణం పరిసమాప్తి. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా చివరిసారిగా ఒక్కసారి భగవంతుడు తలుచుకో. సంగ్రామ్ సింగ్ ప్రాణాలతో నా పరం చేస్తామని నీ మిత్రుల మీద ప్రమాణం చేశావు. వెళ్ళు విజయ్, వెళ్ళు. ఓ అన్ని బంధించి వెళ్ళు. సంగ్రామ్
చేతులు నీ చేతులతో తెగ నరికినప్పుడు నీ చేతులు తెగ నరికి పొగ తీర్చుకుంటానని శపథం చేశాను కదూ. ఆ సమయం వచ్చింది. హరిహో యుగంధర్ రెక్కలు తగిన పక్షివి, నువ్వు నన్ను సంపలేవురా. నువ్వు కూడా రెక్కలు కట్టుకుని రాబందవేరా. విజయ్ అమాయకుడు కాదురా, నీ చేతులు బంధించి నా ముందు నిలబెట్టాడు. నా ఆశయం ఈనాడుతో నెరవేరింది. అతి శక్తివంతమైన చేతులు నువ్వు తీసుకున్నావు. నీ చేతులు నాకు కావాలి. నీ చేతులు నాకు కావాలి. దానికి ప్రభుత్వం ఉంది. చెబుతున్నాను చేతిలో తీసుకొని నేరం ఈ పసి చేతికెళ్ళు ఎతన్నా నువ్వు పట్టుకోవచ్చా. ఈనాటితో నాశ్యం నెరవేరింది. డాక్టర్ సంగ్రామ్ సింగ్ను ప్రభుత్వానికి అప్పగించాడు. వాడు అంతరించిపోయాడు. Jai Hind.